జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి పన్నెండవ శ్లోకము వసు సమాత్మా సత్మా సం అమోఘ పుండరీకాక్ష वृषकर्मा वृषाकृतिः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో బ్రహ్మ శ్రీరామచంద్రుడి పరతత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా ఈ జగత్తంతా నీ శరీరము రామా స్థైర్యంతే వసుధాతలం ఈ భూమి నీ అంశ అగ్నిః కోప రామా నీ కోపమే అగ్ని ప్రసాదస్తే సోమ శ్రీవత్సలక్షణ రామా నీలోని ప్రసన్నతయే చంద్రుడు వామనుడిగా వచ్చి త్వయా లోకాయక్రాంత పురాణే విక్రమైస్త్రిభి బలి నుండి మూడడుగులు అడిగి త్రివిక్రముడుగా పెరిగి ముల్లోకాలను ఆక్రమించినటువంటి వాడివి నువ్వే రామా బలిని బంధించి ఇంద్రుడిని తిరిగి రాజుగా చేసినటువంటి వాడివి నువ్వే రామా రామా సీతమ్మ ఎవరనుకున్నావయ్యా సీతాలక్ష్మీ సీతమ్మ సాక్షాత్తుగా లక్ష్మీదేవి రామా మరి నువ్వెవరివో తెలుసునా భవాన్ విష్ణు నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు విరామ దేవ రామా నువ్వు దేవుడవయ్యా కృష్ణ ఇక ముందు కృష్ణుడిగా అవతరించబోయేటటువంటి వాడివి కూడా నువ్వే రామా రావణాసురుడిని వధించటం కోసం ప్రవిష్టో మనుషీంతను ఈ దేహాన్ని నువ్వు స్వీకరించావు ధార్మికులలో శ్రేష్ఠుడవైనటువంటివో రామా నువ్వు మా కోసము క్రిందకు దిగి వచ్చి రావణ సంహారము చేసి మా కార్యము పూర్తి చేశావు ఇక నువ్వు వచ్చినటువంటి కార్యము పూర్తయింది కనుక ఇక సంతోషంగా ప్రహృష్టో దివమాక్రమ నీదైనటువంటి శ్రీవైకుంఠానికి వెనక్కి వెళ్ళిపోయి శ్రీవైకుంఠాన్ని అలంకరించురామా బల వీర్యం తే అమోఘస్తే పరాక్రమ రామా నీ బలం అమోఘం నీ వీర్యం అమోఘం నీ పరాక్రమం అమోఘం అమోఘం దర్శనం రామ రామ నీ దర్శనము అమోఘమయ్యా నమో స్వస్త నిన్ను స్తోత్రము చేయటమనేటటువంటిది ఏనాటికీ విఫలము కాదు రామా అమోఘాస్తే భవిష్యంతి మంతశ్చయే నరాహ రామ నీయందు భక్తి కలిగి ఉన్నటువంటి వారు సకలాభీష్టములను పొందుతారు రామ ఏత్వాం దేవం ధ్రువం భక్తా పురాణం పురుషోత్తమం సదా కామాన్ ఇహలోకే పరత్రచ ఓ పురాణ పురుషుడా శ్రీరామ ఓ పురుషోత్తమా రామా నీయందు నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వారు ఈ దేహములో ఉన్నంతకాలము సకల సంపదలను సుఖశాంతులను అనుభవించి ఆ తర్వాత నీ దివ్యధామాన్ని చేరుకుంటారు రామా ఇమం ఆర్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరా కీర్తయిషింది నాస్తిం పరాభవ శ్రీరామచంద్రుడిని చతుర్ముఖ బ్రహ్మ కీర్తించి ఈ రకంగా తాను చేసినటువంటి ఈ స్తోత్రమును వేద సిద్ధమైనటువంటి ఈ స్తోత్రమును నిత్యనూతనమైనటువంటి రూపమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరు ప్రతిరోజు కీర్తిస్తారో వారు ఏనాటికి పరాభవాన్ని పొందరు అంటూ సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ మంగళాశాసనం చేస్తూ ఉన్నారు ఈ స్తోత్రాన్ని రేపు మరొక్కసారి మనము అనుసంధానం చేసుకొని ముందుకు సాగుదాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పన్నెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి वसुर्वसुमना सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण